नमस्ते वेलकम टू मास्टर की टीवी स्पेशल ड्राइव कोंडा लक्ष्मण बापूजी अनगरिन वर्गालकु भीष्म पितामहुडु बलहीन वर्गालकु आयन इल्ले आश्रय कच्चितत्वं निर्मोहमाटं आयन तत्वं निजाम निरंकुश प्रभुत्वान्नि एदिरिंचि हैदराबाद संस्थानपु पोराट उद्धृत स्वभावान्नि उव्वेत्तुनु एगिसिपडेला चेसिन उद्यम किरटं कोंडा लक्ष्मण बापूजी 1915 सेप्टेंबर 27वा तेदीन नेटि आसिफाबाद कोम्रंबिम जिल्लालोनि वांकिडि ग्रामंलो जन्मिंचारु तल्लि अम्मक्क तंड्रि पोसेट्टि बापूजी पीड़ित प्रजल पक्षा निलबड़ी प्रजा उद्यमालनु निर्मिंची निर्वहिंचडमंटे दादापु असाध्यम ई असाध्यान्नि कोंडा लक्ष्मण बापूजी साध्यं चेसी चूपिंचाडु 1938 नाटि वंदे मात्र उद्यमं मोदलु ईनाटि प्रत्येक तेलंगाण उद्यमं वरकु ఆయన సాగించిన ప్రజా ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన ఘట్టాలు ఎక్కడో మారుమూల ఆదిలాబాద్ లోని వాంకిడిలో పుట్టి హైదరాబాద్ లో స్థిరపడ్డ బాపూజీకి తెలుగుదేశం ప్రభుత్వం నిలువనీడ కూడా లేకుండా చేసింది తాను నివసిస్తూ ఉన్న జలదృశ్యాన్ని ఉన్న పలాన ఖాళీ చేయించింది అక్కడ ఇక్కడ కిరాయి ఇంట్లో ఉంటూ కూడా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు నిజానికి మలిదేశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఆయన నివాసం నుంచి వకాలత్తు విద్య చదివి 1941లో హైదరాబాద్ బార్లో తన పేరును నమోదు చేయించుకున్న బాపూజీ చాకలి ఐలమ్మ కేసు మొదలు ఎన్నో కేసులు ఫ్రీగా వాదించారు ఒకవైపు వకాలత్తు చేస్తూనే సత్యాగ్రహాల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుకు కూడా వెళ్లారు 1945లో నిజాం రాష్ట్ర పద్మశాలి మహాసభ మొదలు చనిపోయే వరకు పద్మశాలి సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు హైదరాబాద్ రాష్ట్ర తొలి శాసనసభకు నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికయ్యారు తర్వాతి కాలంలో భువనగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు 1957-59 మధ్య కాలంలో డిప్యూటీ స్పీకర్గా ఆ తర్వాతి కాలంలో దాముద్రం సంచివయ్య కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గాల్లో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసించారు నిరాయుధులైన విద్యార్థులు ప్రజలపై ప్రభుత్వం కాల్పులకు తెగబడడాన్ని ఖండిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు ఢిల్లీలో జరిగిన ఏఐసిసి సమావేశాల్లో ఇందిరాగాంధీని నిలదీసిన ఘనత బాపూజీకి ఉంది 1969-71 మధ్యకాలంలో తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా కూడా బాపూజీ పనిచేశారు ఎప్పుడూ అవకాశం వచ్చినా ప్రత్యేక తెలంగాణ పక్షాన నిలబడ్డ చరిత్ర బాపూజీది ప్రత్యేక తెలంగాణ సాధన కోసం సీమాంధ్రులను ఒప్పించాలనే ఉద్దేశంతో లగడపాటితో లంచ్ చేయడానికి కూడా వెనుకలేదు ఎందుకంటే లగడపాటి అంటేనే తెలంగాణ ప్రజలందరూ ఏవగించుకుంటున్న తరుణంలో బాపూజీ ఆయనతో సమావేశమయ్యారు అంతేకాదు తన ఇంట్లో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాన్ని విస్మరించి స్తబ్దంగా ఉన్న దశలో తానే పూనుకొని వివిధ ప్రజా ఫ్రంట్లను ఏర్పాటు చేయించారు రాజకీయాల్లోనూ ఇటు ప్రజా ఉద్యమాల్లోనూ తనదైన ప్రత్యేక ముద్రను వేశారు బాపూజీ నేడు దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక ప్రాంతాలుగా విలసిల్లుతున్న హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు బాపూజీ దూరదృష్టికి దార్శనికతకు నిలవెత్తు నిదర్శనాలు నాటి కాంగ్రెస్ జాతీయ నాయకులను కూడా ఒప్పించి అనేక కేంద్ర పరిశ్రమలు తెలంగాణలో నెలకొల్పడానికి కూడా కృషి చేశారు Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.